ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. గత 10-15 రోజులుగా 9,000, 8,000, 10,000 చొప్పున రోజు కేసులు వస్తున్నాయి. సో భారతదేశంలో ఎక్కువ కరోనా ఉన్న 10 రాష్ట్రాల్లో కనుక విజయం సాధిస్తే కరోనా మీద విజయం సాధించే నిర్ణయం ప్రైమ్ మినిస్టర్ అన్నారు. ఆ 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. సో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి, కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అన్ని అంశాల మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అధికారులు కరోనా కేసుల విషయంలో పీపీఏ కిట్లు లేక డాక్టర్లు కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న వైద్య సిబ్బంది కూడా మృత్యువాత పడుతున్నారు. ఇది ప్రమాదమని ఏప్రిల్లోనో మేలోనో కొన్ని పత్రికలు రాశాయి. ఆ రోజున్న ప్రముఖ దినపత్రికలన్నీ రాశాయి. అదే వార్తని TV5లో కూడా పీపీఈ కిట్లు కానీ N95 మాస్కులు కానీ ఇవ్వాలి, లేని పక్షంలో వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కూడా చనిపోతున్నారని ఒక చిన్న ఐటెం టెలికాస్ట్ చేశారు. ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో అన్ని పత్రికల వార్తలు వచ్చాయి. ఆ ఐటెం బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ CID ఎప్పుడో తప్పుడు కేసు పెట్టి దాన్ని దాచిపెట్టి నిన్న మొన్న మా ఆఫీస్కి వచ్చి TV5 మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్రనాథ్ గారికి, ఆ వార్త చదివిన యాంకర్ వాళ్ళిద్దరికీ CID నోటీసులు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులట. అంటే TV5ను టార్గెట్ చేయడుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న దాంట్లో ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇతర అంశాల మీద పెడితే ప్రజలకు ఉపయోగం. TV5ని ఏ విధంగా అయినా లొంగ తీసుకుందాం అని ప్రయత్నాలు చేసి, కేబుల్ లేకుండా చేసి, కోర్టులు చెప్పినా ట్రిబ్యునల్ చెప్పినా కానీ వినకుండా MSOL మీద ఉత్తర్వు తెచ్చి కేబుల్ లేకుండా చేసి, తర్వాత మా అమరావతి బ్యూరో చీఫ్ మీద, ఆయన అక్కడ లేకపోయినప్పటికీ అమరావతి రాజధాని రైతుల ఉద్యమాన్ని కవర్ చేస్తున్నందుకు అతని మీద ఒత్తిడి తెచ్చి కవర్ చేయకుండా ఉండాలని పోలీసు అధికారులు నేరుగా వార్నింగ్ ఇచ్చి, వినకపోతే అతను కవర్ చేస్తున్నాడు కాబట్టి, ప్రజాపక్షం వినిపిస్తున్నాడు కాబట్టి, ప్రజల గొంతు వినిపిస్తున్నాడు కాబట్టి అతని మీద నిర్భయ కేసు, దిశ కేసు, ఎక్కడో పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్కూల్ని తీసేసి విద్యార్థులను వెళ్ళగొట్టేసి పోలీసులు అక్కడ చేరి రాజధాని గ్రామాల్లో కవాతులు చేయడానికి ఉన్నారంటే ఆ పోలీసులు దుస్తులు మార్చుకుంటే అతను అక్కడ ఉండి తీసాడట. అతను బ్యూరో చీఫ్, ఫోటోలు తీయడు, అతను వీడియోగ్రాఫర్ కాదు. ఆ సమయానికి అక్కడ అతను హైకోర్టు నుంచి న్యూస్ కవర్ చేస్తున్నాడు. ఇదేదో గ్రామంలో అతని మీద అక్రమ కేసులు, బెదిరించడం, 41 CRPC ప్రకారం రోజు పోలీస్ స్టేషన్కు పిలవడం, తర్వాత స్వయంగా చైర్మన్ గారి మీద నా మీద కేసు, రిజైన్ చేసిన జడ్జి శ్రవణ్ కుమార్ గారు యూనివర్సిటీలకు సంబంధించి ఒక ఫైల్ని రివీల్ చేస్తే నా షోలో, ఆ ఫైల్ దొంగతనం మేము చేసామట, కుట్ర పన్నేమట, అన్యాయం చేసామట, ఫోర్జరీ చేసామట, ఎక్కడైనా ఉందా? నా షోలో ఎవరో గెస్ట్ మాట్లాడతారు, అతను కాగితం చూపించారు, నేను దొంగతనం చేస్తానా, నేను కుట్ర పన్నుతానా, నాకేం బాధ్యత, నాకేం పని, నాకెందుకు కేసు? అది ఓకే, చైర్మన్ గారి మీద కేసు అట. భారతదేశంలో మీడియాలో ఎక్కడా కూడా చైర్మన్ MD సంబంధం లేదు, అది చీఫ్ ఎడిటరో, CEO ఎవరో బాధ్యులు ఉంటారు. సో కేసులు మమ్మల్ని, నన్ను 5-6 సార్లు తిప్పారు, ఇంకా కేసు నడుస్తుంది. ఇప్పుడు కరోనా విషయంలో MD మీద, యాంకర్ మీద కేసు. ఎందుకు ఇలాంటి కేసులు పెట్టడం? అంటే ఎట్టి పరిస్థితుల్లో మీడియా గొంతు నొక్కేయాలి, నులుమేయాలి. రాసిన తప్పే ఉందా? ఆ వార్త మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కరోనా విషయంలో పీపీఏ కిట్లు, N95 మాస్కులు ఇవ్వాలి, లేని పక్షంలో వైద్యులు కూడా మృత్యువాత పడుతున్నారని అనేక దినపత్రికలు రాసాయి, టీవీలో వచ్చాయి. TV5 కూడా చిన్న వార్త ఇచ్చింది, దాని మీద ఇంత రాద్ధాంతం. కేవలం వైద్యులకి రక్షణ కల్పిస్తే బాగుంటుందన్న సూచన మీదే కేసు పెట్టారు కదా. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు నెల్లూరులో కోవిడ్తో ఒక హెడ్మాస్టర్ చనిపోయారు. ఆయన ముందు వీడియో పెట్టాడు, దయచేసి దండం పెడుతున్నా, నా ప్రాణాలు కాపాడండి, నాకు కోవిడ్ వచ్చింది, నేను టీచర్ని, నా భార్య టీచరు, నా సిబ్లింగ్స్ టీచర్సు, నాడు నేడులో నా స్కూలు చాలా అద్భుతంగా వచ్చింది, కోవిడ్ వచ్చింది, హాస్పిటల్లో నాకు బెడ్ ఇవ్వట్లేదని వేడుకున్నాడు ఆయన. చూడండి, బయటనే వెయిట్ చేస్తున్నాను, దయచేసి కలెక్టర్ గారు, DO గారు. ఒంగోలులో కోవిడ్ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి, కుక్కలు పీక్కుతున్నాయి ఒంగోలులో, మీరు ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. అనంతపురంలో వైద్యం అందక
కరోనా బాధితుడు మృతి చెందాడు. గంటల తరబడి అతని భార్య ఒళ్ళో పెట్టుకొని ఆక్సిజన్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు, ఆక్సిజన్ ఇప్పించండి, నెత్తి నోరు బాదుకుంటే ఆక్సిజన్ లేక అతను మృతి చెందాడు. కర్నూలులో కోవిడ్ బాధితులు రోడ్డెక్కారు, కోవిడ్ బాధితులు కర్నూలులో రోడ్లెక్కారు. కాకినాడలో, నెల్లూరులో జూనియర్ డాక్టర్లు జూడాలు తమకి N95 మాస్కులు ఇవ్వండి, పీపీఏ కిట్లు ఇవ్వండి, మంచి ఇన్సూరెన్స్ కల్పించండి, మేము ఖచ్చితంగా పోరాడతాం, మేము ఉంటాం, వైద్యం అందిస్తాం, మా ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తాం, మినిమం మాకు రక్షణ కల్పించండి, వైద్యులు కూడా చనిపోతున్నారని ధర్నాలు చేశారు. ఇవి వీటి మీద కదా ఫోకస్ పెట్టాలి, ఇవి కదా వార్తలు. ఈ వార్త రాస్తే ప్రభుత్వాన్ని కుట్ర పనిచేసినట్టు కాదు కదా, ప్రభుత్వ ప్రతిష్టనే మసకబార్చేసినట్టు కాదు కదా. ఏముంది ఇందులో, జరిగింది, వార్త వచ్చింది. పీపీఏ కిట్లు ఇస్తే ఫ్రంట్ లైన్ వారియర్స్ డాక్టర్లు బాగుంటుంది అని ఒక 5-6 లైన్లు న్యూస్ చదివితే ఆ యాంకర్ మీద కేసు. పాపం అమ్మాయికి ఏం తెలుసు, యాంకరు ప్రాంప్టర్లు ఏదుంటే అది చదువుతుంది, యాంకర్ మీద కేసు. అమ్మాయి అనారోగ్యంతో ఉంది ఇప్పుడు, ఆమె మీద వేధింపులు రమణమని. అసలు ఎండీ గారికి ఏం సంబంధము, ఎడిటోరియల్తో ఎండీకి ఏం సంబంధము? ఎండీ మీద కేసులు, మా బ్యూరో చీఫ్ మీద కేసులు, చైర్మన్ మీద కేసులు, నా మీద కేసులు, ఎండీ మీద కేసులు, యాంకర్ మీద కేసులు. అగో పెరిగిపోతున్నాయి చూడండి, లక్షల్లో కరోనా కేసులు. ఆ కరోనా కేసుల మీద దృష్టి పెట్టండి, తర్వాత ఈ కేసుల సంగతి చూద్దాం. ఇదే ఈరోజు సబ్జెక్ట్. ఈ సబ్జెక్టులో మాట్లాడడానికి మా అమరావతి బ్యూరో చీఫ్, నా సీనియర్ కోలీగ్ రమేష్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు కృష్ణాంజనేయులు, హైకోర్టులో ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రమేష్ చెప్పండి, ఈరోజు యాంకర్ హరితమ్మ మీద, ఎండీ గారి మీద కేసు, ఆ వార్త ఏంటో మీకు తెలుసు కదా, ఆ రోజు ఈనాడులో, జ్యోతిలో, అన్ని పేపర్లో కూడా వచ్చింది, దాని మీద కేసు అట. ఏమంటారు అసలు ఆ కేసు? ఆ కేసులో కూడా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా లేవు. యా ప్లీజ్. యా మూర్తి గారు, ఏప్రిల్ 16వ తారీఖున మనం వేసిన వార్త ఏంటంటే, వైద్యులకు భద్రత ఏది ముందే మేల్కొనలేకపోయిన ప్రభుత్వం. ఇది ఆ జాయింట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, మెడికల్ అండ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్, అతను పేర్కొంది, కంప్లైంట్లో పేర్కొంది, వైద్యులకు భద్రత ఏది ముందే మేల్కొనలేకపోయిన ప్రభుత్వం. ఈ వార్తకి దీంట్లో ఏంటి, వైద్యులకు సంబంధించి వాళ్ళకి పీపీఈ కిట్లు కానీ N95 మాస్కులు కానీ లేవు అని చెప్పేసి లేవు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ప్రొవైడ్ చేయమనే దీంట్లో మనం వార్త వేసాం. అంటే మనం వేసిన ఈ వార్త వైద్యుల్ని, హెల్త్ వర్కర్ని అందరినీ కూడా ప్యానిక్ గురి చేసిందంట. అంటే ప్యానిక్ గురి చేసిందని చెప్పి కంప్లైంట్లు ఇస్తే ఈ సిఐడి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని సెక్షన్ 188 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఎండీ గారి మీద, యాంకర్ మీద పెట్టారు. ఇక దాంట్లో 1 నుంచి 14 నెంబర్లు ఉన్నాయంట, దాని ఆ గ్యాప్లు మళ్ళీ తర్వాత ఫిల్ చేస్తారంటే, ఎవరు ఫిల్ చేస్తారో చూద్దాం. అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే, డాక్టర్ని, హెల్త్ వర్కర్ని ప్యానిక్ గురి చేసింది టీఫై వార్త అన్నారు. ఎవడైనా బుద్ధున్నోడు ఎవడైనా సరే, వైద్యులకు భద్రత ఏది ముందే మేల్కొనలేకపోయిన ప్రభుత్వం అని వార్త ఇస్తే దానికి ప్యానిక్ గురి అవుతారా? ప్యానిక్ గురి అయ్యేది ఎక్కడ? ఈ కోవిడ్ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ఒక అతను టీడీపీ స్లీపర్ సెల్స్ వెళ్ళి వైరస్ని స్ప్రెడ్ చేస్తున్నాయి అని చెప్పేసి వ్యాఖ్యానించాడు. అది కదా పబ్లిక్ని ప్యానిక్ చేసేది, ఇదా ప్యానిక్ చేసేది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కోవిడ్ కారణంగా ఎలక్షన్లు వాయిదా వేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, మనకి గాడ్ గ్రేస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లేవు మిగతా రాష్ట్రాలకు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో లాగా, ఆ కారణంగా మనకి కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని అన్నాడు. ఎందుకు, మిగతా ఇతర దేశాల నుంచి మనకు వచ్చే అవకాశం లేదు కాబట్టి కరోనా ఇక్కడ స్ప్రెడ్ కాదనేది ముఖ్యమంత్రి భావన. మరి ఈరోజు దేశంలో మనం ఎక్కడ ఉండం, చుట్టుపక్కల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్న వీళ్ళకి సంబంధించి ఇక్కడ రాష్ట్రాల కంటే అందుతున్నాం మనమేమన్నా, వాళ్ళు మనకంటే చాలా తక్కువలో ఉండరు. ఈ మనం దేశంలో ప్రథమ స్థానాని కోసం పోటీ పడుతున్నాం. ఈ వైఫల్యం ఎవరిది? ఈ కేసు పెట్టిన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాదా వీళ్ళ వైఫల్యం? కాదా ఈ వైఫల్యం ఏమని చెప్పామా? వైద్యులకు భద్రత ఏది అని చెప్పేసి అన్నాం. ఎందుకు ఈరోజు ఒక ఘటన చూసుకుందాము, బాపట్లలో కరోనాతో ఒక వ్యక్తి మృతి చెందితే అతన్ని రిక్షా మీద తీసుకెళ్లి ఖననం చేయడానికి తీసుకెళ్ళాడు. దీంతో బాపట్ల వాళ్ళందరూ కూడా బెంబేలెత్తిపోయారు. దీనికి సంబంధించి అధికారుల చర్యకి ఆగ్రహించి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన ఇంకా క్వారంటైన్ లో ఉన్నాడు కరోనా రఘుపతి. ఫోన్ చేసి ఏంటంత దారుణం అని, ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని గౌరవప్రదంగా దహన సంస్కారాలు చేయడానికి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుంది. ఎందుకు వాళ్ళకి గౌరవప్రదంగా వాళ్ళు దహనం చేయడానికి అలా 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నా గానీ ఒక కరోనా వ్యక్తి కరోనా వచ్చిన ఒక కరోనాతో చనిపోయిన ఒక వ్యక్తిని రిక్షా మీద తీసుకెళ్తే చుట్టుపక్కల అక్కడంతా పబ్లిక్ అంతా భయపడితే పబ్లిక్ ప్యానిక్ అయిన పాపం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కదా. ఇవన్నీ ప్యానిక్ అయ్యే చర్యలన్నీ కూడా వాళ్ళు చేస్తూ మన వైద్యులకు భద్రత ఏది అని ప్రశ్నించినందుకు మన మీద ప్యానిక్ మన మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు పెడుతున్నారు. ఓకే, మన మీద కేసు పెట్టింది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ పెట్టాడు. వాళ్ళు సంబంధించిన తయారు చేసుకున్న నివేదిక ఈ కంప్లైంట్లు ఏం చేశారంటే మన మీద 16 కేసు పెడుతూ జాయింట్ డైరెక్టర్ వరప్రసాద్ ఎఫ్ఐఆర్లో ఉంది. ఆయన కనీసం ఆయన పేరు కంప్లైంట్ దాంట్లో కూడా లేదు. కంప్లైంట్ అంటే ఎవరు ఎవరన్నా కానీ చట్టము అందరికీ సమానమే అంటారు. ఒక చిన్న మాట చెప్పాలి ఇక్కడ, ఎవరన్నా పోలీసులు ఫిర్యాదు చేయాల్సి వస్తే అయ్యా నా పేరు ఇది, మా తండ్రి పేరు ఇది, నా వయసు ఇది, నా అడ్రస్ ఇది అని చెప్పేసి నేను రాసుకుంటాను వినపమో ఏదో సంథింగ్ ఏదో పెట్టేసుకుంటారు. కానీ ఇక్కడ ఆ కంప్లైంట్ ఎవరో పేరు తెలియదు, ఆ ఫిర్యాదులు ఎక్కడైతే వెళ్ళినా అతని పేరు ఎక్కడా లేదు, ఒక సంతకం పెడతారు. పెట్టిందేమో డైరెక్టర్, కేసు పెట్టింది ఎవరు డైరెక్టర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కింద సంతకం వచ్చేసరికి జాయింట్ డైరెక్టర్. అంటే డైరెక్టర్ అడ్రస్, డైరెక్టర్ కంప్లైంట్ ఇస్తే సంతకం పెట్టి అంటే దాన్ని పోలీసు వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ చేశారో వాళ్ళకున్న తెలివి ఎట్లేదో తర్వాత విషయం. సో ఓకే, ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ 2 నెలల నుంచి ఈ కంప్లైంట్లో పేర్కొన్నారు. అంటే 16 వాళ్ళు కంప్లైంట్ ఇస్తూ 2 నెలల ముందు నుంచి కూడా మేము 24 గంటలు కరోనా నిరోధకానికి రాత్రి మగళ్ళు శ్రమ చేస్తున్నాము కరోనా అడ్డుకునేందుకు అని చెప్పేసి అని అన్నారు. అసలు మనకి లాక్డౌనే 3వ వారంలో, అంటే ఈయన 16 నుంచి 2 నెలల ముందు అంటే 16 నుంచి ఈ హెల్త్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు కరోనాను ఎదుర్కోవడానికి 24 గంటలు శ్రమిస్తుందన్నారు. సరే ఓకే, నా దగ్గర ఈ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు రోజు తయారు చేసుకున్న రిపోర్ట్, సిచ్యువేషన్ రిపోర్ట్ కాపీ ఇక్కడ ఉంది ముట్టు గారు చూడండి, దగ్గరుంటే వాళ్ళు ఇంటర్నల్గా డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు రోజు సాధించిన ఘనకార్యాలు దీంట్లో నోట్ చేస్తారు. అంటే కరోనాను ఎదుర్కోవడానికి సంబంధించి రోజు వాళ్ళు చేసే ఘనకార్యాలు అన్నమాట, ఈ విధంగా ఇది చేశాము అని చెప్పేసి. దీంట్లో ఆఖరి పేజీలో కానీ చూసుకుంటే వాళ్ళు నోట్ చేసుకుంది, ఇది ఎవరో కాదు మనకి ఇచ్చింది, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో పనిచేస్తున్న, ఏదైతే కరోనాలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్న వైద్యులు TV5 దగ్గరకు వచ్చి, అయ్యా మాకు పీపీఈ కిట్లు లేవు, N95 మాస్కులు లేవు, మేము ఇబ్బంది పడిపోతున్నాం, పోరాటం చేయడానికి మేము సిద్ధము కానీ మాకు ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు, ఇటువంటి పరిస్థితుల్లో మేము బయటకు వచ్చి గాడమెత్తే మా పైన చర్యలు తీసుకుంటానని భయం వేస్తా ఉంది. కనీసం ప్రజల సమస్యలు మీరు విలువలో తీసుకొస్తున్నారు, మా సమస్యలు కూడా మీరు పట్టించుకోండి అని చెప్పేసి వాళ్ళ నివేదిక, వాళ్ళు రూపొందించుకున్న డైలీ సిచ్యువేషన్ నివేదిక మనకిస్తే వీటన్నిటిని బేస్ చేసుకొని మనము చాలా క్యాలిక్యులేట్గా వీటినే ఇది చేశాం. దీంట్లో కొంచెం చూసుకుంటే 4వ తారీఖు ఏప్రిల్ 4వ తారీఖు నేను నివేదిక చూసాం ముట్టు గారు, చివరి పేజీలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ కరోనా పోర్లో ఫైట్ చేస్తున్న డాక్టర్లకి హెల్త్ వర్కర్లకి సంబంధించి ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో, పీపీఈ కిట్లు కానీ, N95 మాస్కులు కానీ, శానిటైజర్లు కానీ, ఏ జిల్లాలో ఎంత స్టాక్ ఉందో ఇక్కడంతా కూడా ఈ నివేదికలో పొందుపరిచారు. ఇక్కడ కానీ చూసుకుంటే ముట్టు గారు, అనంతపురంలో 10 PPE kits ఉన్నాయి, అనంతపురంలో N95 మాస్కులు 220 ఉన్నాయి, కానీ శానిటైజర్ కూడా లేదు. 2 నెలల నుంచి ఫైట్ చేస్తున్న వాళ్ళు ఒక అనంతపురం జిల్లాలో ఒక్క శానిటైజర్ కూడా లేదు వాళ్ళ నివేదిక ఇది. వీళ్ళు మరి వైద్యులకి ఏమి ఇది పీపీఈ కిట్లు కానీ లేకపోతే వాళ్ళకి ప్రొడక్షన్ ఇవ్వడానికి ఏం సమకూర్చినట్టు. మనకి కరోనా లాక్డౌన్ విధించిన మరుసటి రోజు నుంచే పొలిటికల్ పార్టీలు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ శానిటైజర్లు మాస్కులు అన్నీ కూడా పబ్లిక్కి ఉచితంగా పంపిణీ చేసినాయి. స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా పంపిణీ చేస్తుంటే ప్రభుత్వం కనీసం శానిటైజర్ సమకూర్చుకోలేకపోయిందా? లాక్డౌన్ విధించిన సుమారు 15 రోజుల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో కనీసం శానిటైజర్లు కూడా సమకూర్చలేని దుర్భర స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదా? ఇది మీ నివేదిక కాదా? మీరు తయారు చేసుకున్న చేసిన నివేదిక కాదా? ఇది మా సొంత కవిత్వం మీది కాదా? ఏ విధంగా పెడతారు, ఏం సమకూర్చారు, ఎవరు ఎవరిని ప్యానిక్ చేశారు? కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్న డాక్టర్లు హెల్త్ వర్కర్స్కి సంబంధించి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తారు.
ఆ 15 రోజుల తర్వాత కూడా అనంతపురంలో శానిటైజర్ కూడా లేదు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఒక శానిటైజర్ లేదు, ప్రకాశం జిల్లాలో శానిటైజర్ లేదు, విశాఖపట్నంలో శానిటైజర్ లేదు, విజయనగరంలో శానిటైజర్ లేదు. ఇవన్నీ కూడా నిల్ సున్నా వాళ్ళు తయారు చేసింది. ఒక శానిటైజర్ కూడా ప్రొవైడ్ చేయటం చేత కానీ మీరు డాక్టర్లు భయపడడం గుర్తు చేశారా? మేము వైద్యులకు ఈ నివేదిక ఆధారంగా, మీరు తయారు చేసుకున్న నివేదిక ఆధారంగా వార్తలు వేసినా మేము డాక్టర్ని భయపడడానికి గురి చేశామా? కనీసం ఇంగిత జ్ఞానం ఉండలేదా? మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాపైన కేసులు నమోదు చేస్తారా? ఇక దీనికి సంబంధించి చాలా మూర్తి గారు ఒక్క చిన్న పాయింట్ చెప్తాను. దీంట్లో 4వ తారీఖున మొత్తం అంతా కూడా ఎటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ లేవు. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్రంలోని 1,50,00,000 కుటుంబాలకు సంబంధించి కూడా ఒక ర్యాండమ్ సర్వే చేస్తున్నామని చెప్పింది. అంటే ఏంటంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా వాలంటీర్ వీళ్ళందరూ కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కోవిడ్ లక్షణాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా తనిఖీ చేసి చర్య చేపట్టింది. వీళ్ళందరికీ కూడా హెల్త్ వర్కర్లు కావచ్చు, వాలంటీర్లు కానీ ఉపయోగించుకుంది. 4వ తారీఖున మూర్తి గారు రాష్ట్రంలో 6,00,000 కుటుంబాలను సర్వే చేశారని చెప్పి వాళ్ళ నివేదికలో ఉంది. అయితే 6,00,000 కుటుంబాలను సర్వే చేస్తే కనీసం ఒక్కొక్క 95 మాస్క్ అన్నా ఉండాలి కదా. అనంతపురంలో కానీ 59,000 మంది కుటుంబాలకి సంబంధించి సర్వే చేస్తే అనంతపురంలో ఉందండి మాస్కులు మూర్తి గారు, 10 మాస్కులు ఉన్నాయి, 10 PPE కిట్లు ఉన్నాయి. అంటే హెల్త్ వర్క్ వాలంటీర్లు కానీ హెల్త్ వర్కర్లు కానీ కనీసం 100,000 మంది సర్వేలో పాల్గొంటే వాళ్ళకి కనీసం ఒక్కొక్కళ్ళకి ఒక్కో శానిటైజర్ బాటిల్ కూడా చెప్పనిస్తలేదు. 6,00,000 అనంతపురంలో 60,000 కుటుంబాలకు కానీ చేసుకుంటే అక్కడ సుమారు 10,000 మంది ఈ ఎంప్లాయీస్ కానీ ఈ సర్వేలో పాల్గొంటే వాళ్ళకి ఒక్క శానిటైజర్ బాటిల్ కూడా ఇవ్వడానికి లేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంత వైఫల్యం పెట్టుకోరు కానీ ఇవన్నీ కూడా కనీసము శానిటైజర్ కూడా కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందని మనం వార్త లేదు కదా బాబు. వైద్యులకి రక్షణ కల్పించండి, వాళ్ళు గగ్గోలు పెడుతున్నారనే కదా మనం వార్త వేసింది మూర్తి గారు. ఎస్, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఉమేష్ చంద్ర గారు, మీడియా మీద, సోషల్ మీడియా మీద కేసులు ఏ స్థాయిలో పెడుతున్నారో మీరు చూశారు. TV5 మీద వేధించడమే లక్ష్యంగా కేసులు, మా బ్యూరో చీఫ్ మీద నిర్భయ కేసులు, దిశ కేసులట, కవరేజ్లో అక్కడ లేడు ఆయన, తప్పుడు కేసులు, కోర్టు అందుకే కొట్టిపడేసింది దారుణంగా. ఏంటి కేసులు, ఏంటి సెక్షన్లు, ఏంటి అని. సో నా మీద, మన చైర్మన్ గారి మీద కేసులు తెలుసు, మీరే నాతో పాటు 5 సార్లు వచ్చారు. హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఉన్నా కరోనా టైంలో 5 సార్లు పిలిచి పొద్దున 10 నుంచి రాత్రి 10 వరకు నన్ను కూర్చోబెట్టారు. సో క్లోజ్ డోర్స్లో కూర్చోకూడదు, అక్కడ ఎవరికి కూడా మాస్కులు లేవు, ఎలా వేధించారో చూశారు, ఇంకా నడుస్తుంది ఓకే. ఇప్పుడు మా MD గారి మీద, యాంకర్ మీద, కరోనా కిట్లు PPEలు ఇస్తే బాగుంటుంది వైద్య సిబ్బందికి లేకపోతే రక్షణ లేదు అని అన్ని పేపర్లో వచ్చిన వార్తని ఒక చిన్న ముక్కగా రాస్తే ఏప్రిల్లో FIR అండి, ఇప్పుడు నోటీసులు. అంటే FIR పెట్టినట్టు కూడా తెలియదు. ఇప్పుడు నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి నా మీద నువ్వు ఏం కేసు పెట్టావో నాకు తెలియాలి కదా, 24 అవర్స్లో నువ్వు ఆన్లైన్లో పెట్టాలి కదా. నా మీద ఏ సెక్షన్ పెట్టావో తెలియదు, ఏ కేసు పెట్టావో తెలియదు, ఎక్కడో కోర్టులో పెడతావు, అక్కడ క్లరికల్గా ఏదేదో జరుగుతుంది, ఏంటి తప్పుడు కేసులు, ఏంటి అసలు ఇది, ఎన్ని 100,000 కేసులు పెడుతున్నారండి మీడియా మీద, సోషల్ మీడియా మీద. అలా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా ఈ రాష్ట్రంలో? MD గారికి ఏం సంబంధము న్యూస్ వస్తే, ఎడిటోరియల్తో ఆయనకేం సంబంధము? ఉమేష్ మూర్తి గారు, ఎప్పుడన్నా ఒక ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ అనేది రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కుల్లో అదొక హక్కు అండి. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ అనేది ఎక్స్ప్లిసిట్గా, అంటే కరెక్ట్గా రాజ్యాంగంలో క్లియర్గా మెన్షన్ చేసినా చేయకపోయినా, ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక ఇండివిజువల్కి ఏదైతే ఇస్తామో అదే ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ కూడా, దానికి అందుకే వస్తుందని సుప్రీంకోర్టు స్లో ఆఫ్ జడ్జ్మెంట్స్ ఉన్నాయండి. సో ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక ఇన్ఫార్మ్డ్ ఎలక్టరేట్, అంటే ఒక ఇన్ఫార్మ్డ్ ఎలక్టరేట్ కావాలి. ఎందుకంటే ఎలక్షన్స్లో వాళ్ళు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలంటే మీడియా తను ప్రజెంట్ చేసే రిపోర్ట్స్ ద్వారా ప్రో అయి ఉండొచ్చు, యాంటీ గవర్నమెంట్ అయి ఉండొచ్చు, ప్రో గవర్నమెంట్ అయి ఉండొచ్చు, యాంటీ గవర్నమెంట్ అయి ఉండొచ్చు, ఈ రెండుని బేసిస్ చేసుకొని, అంటే వే చేసి, వన్స్ దే వే ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ గవర్నెన్స్, ఆ తర్వాత వాళ్ళు దే కెన్ కమ్ టు అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అనమాట. సో ఒక ఎలక్టరేట్ ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్కి వచ్చినప్పుడే వాళ్ళు ఆ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ ఒక యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్, ఆ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే మన ఓటు హక్కుని, ఆ ఓటు హక్కుని కరెక్ట్గా వినియోగించుకొని పర్టికులర్ గవర్నమెంట్ని వాళ్ళు ఇన్స్టాల్ చేయగలుగుతారు. అదే పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క స్పిరిట్. అంటే
జనాలకు విషయాలు తెలియాలంటే డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాం మనం ఇంగ్లీష్లో, అది జరగాలంటే ఖచ్చితంగా మీడియా ప్లేస్ ఏ వైటల్ రోల్, ప్రివెటల్ రోల్ ఇన్ ది హోల్ ప్రాసెస్ అండి. కానీ చాలామంది చాలా ప్రభుత్వాలు, ఈ యొక్క ప్రభుత్వం అనే కాదు, లేదా ఆంధ్రప్రదేశ్లో అనే కాదు, లేదా ఇంకో చోట అని కాదు, చాలా ప్రభుత్వాలు ఫ్రమ్ ది డేస్ ఆఫ్ సిన్స్ ది డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ నిరంకుశత్వంగా మీడియా ఒక వాయిస్ని అణచివేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాయండి. సో అందుకనే ఎప్పుడెప్పటి నుంచో ఎమర్జెన్సీ టైంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ మీద దాడులు, ఇండియన్ ఎక్స్ప్రెస్ హెడ్ మీద ఆయన జైల్లో పెట్టడం కానీ, సో ఇది కొత్త విషయం కానే కాదు. ఎందుకంటే మనకి 3 ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జుడిషియరీ అని. సో ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్, గవర్నమెంట్ కింద వచ్చే ఆఫీసర్లు. ఖచ్చితంగా వాళ్ళు ఎలాగో మాట్లాడితే ట్రాన్స్ఫర్ జరుగుతుంటే మనం ఏపీలో చీఫ్ సెక్రటరీ గారికి ఏమైందో చూస్తే నా కేసు తర్వాత నేనే వాదించడం జరిగింది, దాన్ని డిస్మిస్ కూడా అయింది. అలాగే ఈ లెజిస్లేచర్ ఏంటంటే వాటికి, వాటిలో లెజిస్లేచర్ లోపల అంటే పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ వాళ్ళు మాట్లాడుకునే హక్కు ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకుంటారు. అది ఆ డిబేట్స్ మన కొన్ని టెలికాస్ట్ అవుతాయి, కొన్ని టెలికాస్ట్ కావు. దీన్నిటికన్నా ముఖ్యమైన జుడిషియరీ కానీ ఫోర్త్ ఎస్టేట్గా మనం భావించే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. సో మీడియాని అణచివేయాలనుకోవటం అనేది కొత్త విషయం కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఇప్పుడు జరగటం అనేది దట్టు ఇంత పర్టికులర్ యాక్టివ్గా మన సోషల్ మీడియా ఉన్నప్పుడు కానీ, లేదా యాక్టివ్గా మీడియా ఎన్నో మీడియా హౌసెస్ ఉన్నప్పుడు కానీ ఇట్లాంటిది జరగడం అనేది నిజంగా అమానుష్యమైన చర్య. ఇది కాకుండా సో సుప్రీంకోర్టు స్లూ ఆఫ్ జడ్జ్మెంట్స్లో, కెటీన్ ఆఫ్ జడ్జ్మెంట్స్లో క్లియర్గా కేటగారికల్గా చెప్పిందండి, జస్ట్ బికాస్ దే హ్యావ్ డిసెంట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ డిసఫెక్షన్ టువర్డ్స్ ది స్టేట్. అంటే ఎవరన్నా ఒక భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినంత మాత్రాన అదేదో దేశద్రోహమో, లేదా అదేదో వాళ్ళ పర్టికులర్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడుతున్నట్టో కాదని సుప్రీంకోర్టు ఒక స్లూ ఆఫ్ జడ్జ్మెంట్స్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది చెప్పినప్పటికీ ఇంకోటి ఏంటంటే, మీరు కరెక్ట్గా రిఫర్ చేశారండి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ క్లియర్గా 24 అవర్స్లో మీరు ఎఫ్ఐఆర్ అప్లోడ్ చేయాలని ఉంది. పర్పస్ ఏంటంటే బేసికల్లీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ పర్పస్ ఏంటి, టు సెట్ ది క్రిమినల్ యాక్షన్ ఇన్ మోషన్ అంటాం. సో ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఎవరి మీద అయితే ఎలెజ్డ్ అక్యూజ్డ్ ఉంటారో, అక్యూజేషన్ మే నాట్ ఎండ్ అప్ ఇన్ కన్విక్షన్. ఇది ఫండమెంటల్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది. అంటే ప్రతి ఒక్క మీరు మోపే ప్రతి ఒక్క వాడు దోషి అని మీరు చెప్పినప్పుడు, ఆ దోషి అని చెప్పాల్సింది గవర్నమెంట్ కాదు, లేదా ఎగ్జిక్యూటివ్ కాదు, దోషి అని తేల్చాల్సింది న్యాయస్థానాలు. న్యాయస్థానాల్లో దోషి అని తేలినంత వరకు అతన్ని మీరు దోషి అనలేరు, ఆ పర్టికులర్ అక్యూజ్డ్ అని మాత్రం, ఎలెజ్డ్ అక్యూజ్డ్ అని మాత్రం అనగారు. మరి ఎలెజ్డ్ అక్యూజ్ని ఎవరు చెప్పాలి, దోష అతను చేశాడా క్రైమ్ చేయలేదా అని న్యాయస్థానాలు చెప్పాలి. న్యాయస్థానాలు చెప్పనంత వరకు మీరు అతని మీద క్రైమ్, ఒక పర్టికులర్ ఎఫ్ఐఆర్ వేశారు కాబట్టి, ఆ ఎఫ్ఐఆర్ వేసేసాం కాబట్టి అతను మేము అరెస్ట్ చేస్తాం, అతని లిబర్టీని మేము కర్టైల్ చేస్తాం, అతను తీసుకెళ్లి మేము జైల్లో పెడతామంటే ఈజ్ ఇట్ నాట్ ఆర్బిటరీ యూజ్ ఆఫ్ పవర్ అండి, అంటే ఇష్టం వచ్చినట్టు మీరు మీ పవర్ని యూజ్ చేసినట్టు కదా. ఇది గ్రహించిన సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ కాపీస్, మీరు ఒకసారి ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసిన తర్వాత 24 అవర్స్లో మీరు ఎఫ్ఐఆర్ కాపీస్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని చెప్పింది. ఎందుకు చెప్పింది, ఎవరన్నా ఫర్ ఇన్స్టెన్స్ నేను ఉన్నాను, నా మీద ఎవరన్నా ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశారు, నేను ఎలెజ్డ్ అక్యూజ్డ్ ఉన్నాను, నాకేముంటుంది, నాకు ఏ రైట్ ఉంటుంది, నేను పోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు, లేదా ఇంకో ప్రాసెస్లు ఉంటాయి, నాకు లీగల్గా నాకు ఇచ్చిన రైట్స్ ఉంటాయి, కొన్ని స్టాచ్యుటరీ రైట్స్ కావచ్చు, కాన్స్టిట్యూషనల్ రైట్స్ కావచ్చు. కాన్స్టిట్యూషనల్ రైట్స్లో నాకు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంది. పర్సనల్ లిబర్టీ కెనాట్ బి కర్టైల్డ్ ఎక్సెప్ట్ ఫర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, మనం రిప్రజెంట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అయితే జస్ట్ ఫెయిర్ అండ్ రీజనబుల్గా ఉండాలి. సో ఇలాగ మీరు ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వకుండా, ఇవ్వకపోతే నేను నా లిబర్టీని ఫ్రీగా నేను కోర్ట్స్ ముందు నాకు ఏదైతే రైట్ ఉందో ఆ రైట్ నేను ఎక్సర్సైజ్ చేసుకోనియకుండా, ఇది ఎంతవరకు సబబైన చర్య అనేది గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు, ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు యొక్క డెసిషన్ని వయలేట్ చేయడమే ఎఫ్ఐఆర్ కాపీస్ అప్లోడ్ చేయకపోవడం అంటే. ఇంకోటి, చైర్మన్ గారికి కానీ ఆ పర్టికులర్ మీడియా హౌస్లో ఉన్న ఎండీ గారికి కానీ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉంటారు. రిపోర్టింగ్ సైడ్ వచ్చేసరికి ఏదైనా న్యూస్ పేపర్ అయినా సరే, లేదా ఛానల్ అయినా సరే, ఆ చీఫ్ ఎడిటర్, ఆ కంటెంట్కి సంబంధించినంత వరకు ఆ చీఫ్ ఎడిటరో, లేదా ఆ పర్టికులర్ ఛానల్కి సంబంధించిన ఎడిటరో ఆయన లయబుల్ చేయాలి. కానీ ఎండీ గారికి కానీ లేదా చైర్మన్ గారికి కానీ ఏంటంటే సంబంధం, మన కేసులోనే క్లియర్గా యాంటిసిపేటరీ బెయిల్లో హానరబుల్ హైకోర్టు ఏం చెప్పిందండి, వాళ్ళకి ఏం సంబంధం లేదు, మిమ్మల్ని అక్యూజ్డ్ 2గా అలాగే చైర్మన్ గారిని అక్యూజ్డ్ 3గా చెప్పినప్పుడు వాళ్ళని క్లియర్గా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్లో మనకేమి అబ్జర్వేషన్ చేశారని జస్టిస్ గారు, వీళ్ళకి ఏంటి సంబంధం, వీళ్ళకి సంబంధం లేని వాటిలో మీరు ఎందుకు వాళ్ళని ఇంక్లూడ్ చేశారని చెప్పడం జరిగిందా, లేదా A1గా శ్రవణ్ కుమార్ గారు ఉండటం, A2గా తమరిని పెట్టడం, A3గా మన చైర్మన్ గారిని పెడితే ఆ సమయంలో క్లియర్గా A2కి A3కి ఏంటంటే ఇందులో సంబంధం, ఎందుకు బెయిల్ ఎక్స్టెండ్ చేయకూడదని చెప్పారా, లేదా దాని ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చుకోవడానికి మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మనకు తెలుసు. అలానే ఇప్పుడు చైర్మన్ మన ఎండీ గారి మీద కేసు పెడితే దీని ఎఫ్ఐఆర్ కాపీని తెచ్చుకోవడానికి మనం ఎంత ఇబ్బంది పడుతుందో, దీన్ని క్వాష్ చేసుకోవాలన్నా లేదా సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి కింద, లేదా బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవాలన్నా సెక్షన్ 438 ఆఫ్ సిఆర్పిసి కింద, మళ్ళీ ఇలా ఒక సెక్షన్ పెట్టడం, 41A నోటీస్ ఇవ్వడం,
కోవిడ్ ఇంతగా వ్యాపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో మీరు ఎందుకంటే ఇంటర్స్టేట్ ట్రావెల్ ఈస్ కంప్లీట్లీ సీల్డ్, మరి బోర్డర్స్ దగ్గర మన పోలీసులు ఎందుకు డిప్లాయ్ చేశారండి? మీరు అక్కడ పోలీసులు డిప్లాయ్ చేసిన పర్పస్ ఏంటి? ఇంటర్స్టేట్ ట్రావెల్లో ఏదన్నా అర్జెంట్ ఉంటే, ఎక్సిజెన్సీ ఉంటే తప్ప మీరు ట్రావెల్ చేయొద్దని మీరు క్లియర్గా చెప్పారు. ఇలాంటి సమయంలో మీరు ఫాల్స్ కేసెస్ లేదా ఫాల్స్ కేసు, ఇది ఫాల్స్ కేసు అని మనం అంటున్నాం, కాదు ఇది కరెక్ట్ కేసు అని వాళ్ళు అంటున్నారు. ప్రూవ్ అవ్వాల్సింది అక్కడ న్యాయస్థానంలో ప్రూవ్ అవ్వాలి. ఆ న్యాయస్థానంలో ప్రూవ్ కానంత వరకు మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మా మీద ఈ తప్పుడు కేసులు వేసి మేము కనీసం స్టేట్ బోర్డర్స్ క్రాస్ చేయమంటే వినోద్ దువా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? 65 ఏళ్ల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళైనా సరే, లేదు ఎవరినైనా సరే మీరు ఇన్వెస్టిగేషన్ కావాలనుకుంటే వీడియో కాన్ఫరెన్సింగ్లో చేయదని చెప్పినారు. మరి వీడియో కాన్ఫరెన్సింగ్ మీకు ఫీజు ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు మీరేమో, నేనే చాలాసార్లు చూసాను, మీరు అందరూ కరెక్ట్ మూర్తి గారు, మీరు నేను ఎన్నిసార్లు వెళ్ళాను సిఐడి ఆఫీస్కి, నేను చైర్మన్ గారు నేను కలిసి ఎన్నిసార్లు వెళ్ళాను సిఐడి ఆఫీస్కి, నేను క్లియర్గా వాళ్ళ కాన్ఫరెన్స్లేమో వాళ్ళు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చేసుకుంటారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, మాకు ఉండదు ఆ సోషల్ డిస్టెన్స్? అంటే మీరు ఎక్యూజ్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మీరు ఖచ్చితంగా చేయొచ్చు కదా? లేదంటే మీరు ఎక్యూజ్డ్ ఒక ఇంటికి వచ్చి, ఎలెజ్డ్ ఎక్యూజ్డ్ ఒక ఇంటికి వచ్చి అక్కడ మీరు 24 అవర్స్ నోటీస్ ముందరకి ఇచ్చి మీరు వచ్చి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా? మీరు అజ్జారు, మేము మాత్రం రావాలి. అంటే చైర్మన్ గారు ఒక 70 ఇయర్స్ ఉన్న పెద్ద ఆయన, ఈరోజు మీరు ఒక కేసు వేస్తే ఆ కేసులో ఆయనకి ఏం సంబంధం లేకపోయినా ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలి. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ డెలిబరేట్ పర్సిక్యూషన్ ఆఫ్ మీడియా ఇన్ ది స్టేట్ దెన్ వాట్ ఇట్ ఈస్? ఇది పర్సిక్యూషన్ మీడియాని మీరు డెలిబరేట్ గా పర్సిక్యూట్ చేస్తారు కదా? ఫర్ ఇన్స్టెన్స్ మూర్తి గారు, ఒక మాట చెప్తా మూర్తి గారు, ఒకవేళ మీ అభిప్రాయంలో మూర్తి గారు, గవర్నమెంట్ అభిప్రాయంలో టీవీ 5 అనో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతో, లేదు ఇంకో ఛానల్లో మీకు ఫేవరబుల్గా రిపోర్ట్స్ ఇవ్వలేదు అని మీరు అనుకుంటున్నారు అనుకుందాం, ఫర్ ఇన్స్టెన్స్ అనుకుందాం, నిజం అనుకుందాం కాసేపటికి, అప్పుడు మీరేం చేయాలి? మీ సాక్షిలో మీరు దాన్ని కౌంటర్ ఇచ్చుకోవచ్చుగా, మీ సాక్షి న్యూస్ పేపర్లోనో లేదా మీ సాక్షి ఛానల్లోనో మీరు కౌంటర్ ఇచ్చుకోవచ్చుగా. దాని అది పుచ్చుకోకుండా మీ దగ్గర పోలీస్ పవర్ ఉంది కదా అని ఆ పోలీస్ పవర్ని అబ్యూస్ చేస్తూ మీరు సెక్షన్ ఒక కేసు ఇంకో కేసు, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ దేనికి, ఏ పర్పస్కి ఉంది అది? ఆ పర్పస్ని మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఏ కేసులు పడితే ఆ కేసులు, మా దగ్గర పవర్ ఉంది కాబట్టి, పోలీస్ వాళ్ళ దగ్గర పవర్ ఉంది కాబట్టి, మాకు 41A ఇచ్చే రైట్ ఉంది కాబట్టి చేస్తామంటే అది ఎంతవరకు రైట్ అని గవర్నమెంట్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఆఫీసర్స్ ఎవరైతే ఆ గవర్నమెంట్ డైరెక్షన్స్లో వర్క్ చేస్తున్నారో ఆఫీసర్స్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. మై హంబుల్ సబ్మిషన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్, మీ దగ్గర రైట్ టు రిమైన్ ఇన్ పవర్ ఇస్ నాట్ ఇమోటల్ అండి. ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకో అధికారంలోకి వస్తారు, ద రైట్ టు రిమైన్ ఇన్ పవర్ ఇస్ నాట్ ఇమోటల్ అండ్ ఎవరెవరైతే మిమ్మల్ని చీర్ చేశారో, దోస్ హు ఆల్ చీర్డ్ యూ వెన్ యూ వాక్ టు పవర్ ఆర్ ద వన్స్ విల్ బి లుకింగ్ ఎట్ యూ వెన్ యూ వాక్ డౌన్ ఫ్రమ్ పవర్. మీరు అధికారంలో నుంచి దిగిపోయినప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తారు. దయచేసి మీరు రెస్పాన్సిబుల్ గా అకౌంటబుల్ గా యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీడియా మీద, సోషల్ మీడియా మీద ఈ 14 నెలల్లో ఎన్ని కేసులు పెట్టారు, దాని మూలాలు ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దాని ఇంటెన్షన్ ఏంటి, ఈ కేసులన్నీ రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అడిగి మనం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది? రిట్ వేస్తే ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ అడగచ్చా? మనం అడగచ్చు. ఎందుకు అడగకూడదు? ఫస్ట్ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు బేసిక్గా మీరు సోషల్ మీడియాలో రంగనాయకమ్మ గారు అని ఒక ముసలావిడ, ఆవిడ ఏదో ఆవిడో పెడితే ఆవిడ షేర్ చేశారండి. మీరు షేర్ చేసిన తర్వాత ఇది మన కేసు అనుకుందాం మూర్తి గారు, కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి, పీపీఈ కిట్స్ మీరు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు డాక్టర్స్ అవన్నీ చెప్పినప్పుడు సుధాకర్ గారు వచ్చింది దేనికంటే, దేనికి వచ్చారు బయటికి ఆయన? సో ఆ తర్వాత న్యూస్ పేపర్స్ ఏం చెప్తున్నాయండి? డజంట్ దట్ విండికేట్ అవర్ స్టాండ్ ఆన్ ది ఇష్యూ? అందుకే కదా చూడాలి, అదే చెప్తున్నా. అంటే నిజం మాట్లాడితే కేసు వేస్తారా? నిజం మాట్లాడితే కేసు వేస్తారా? కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు కృష్ణాంజనేయులు గారు మళ్ళీ కొత్త కేసు. మూర్తి గారు నమస్తే. ఎండి గారి మీద, యాంకర్ మీద, డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇస్తే ఉండేదని రాసినందుకు. మూర్తి గారు, డాక్టర్లు మురేలు కోల్పోతారు, మరి ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని ఫైర్ యాక్సిడెంట్లు కూడా జరిగాయి, ఇన్ని మంది చచ్చిపోతున్నారు, కుక్కలు పీకెళ్తున్నాయి, మరి ప్రజలు మురేలు కోల్పోరా? ప్రజలకు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దా? మా మురేలు దెబ్బ కొడేస్తారా ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే? మూర్తి గారు, ఎన్ని కోట్ల మంది ప్రజలు మురేలు పోవచ్చు? కృష్ణాంజనేయులు గారు, మీడియాకు సంబంధించినటువంటి బాధ్యత ఏమిటి అని అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారతిగా ఉండి వాస్తవమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం, ఆ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించటము, ఆ పరిష్కరించే విధంగా ప్రభుత్వం వైపు నుంచి ఏం చర్యలు తీసుకుంటుంది అనేది తెలియజేయటం. ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల్ని ప్రజలకు ఆ సమాచారాన్ని అందించటం, ఇది మీడియా యొక్క బాధ్యత. ఈ బాధ్యత కూడా, ఈ మీడియాకి ఈ బాధ్యత, మనము ఇందాక ఉమేష్ గారు చెప్పినట్టుగా
రాజ్యాంగబద్ధంగానే ఈ మనకి మీడియాకి ఈ విధమైనటువంటి హక్కు ఉంది. ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 1A లో చాలా స్పష్టంగా మీడియాకు భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది వర్తిస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళు అన్ని విషయాలను కూడా రాతపూర్వకంగా కానివ్వండి, లేకపోతే దృశ్య రూపంలో కానివ్వండి, ఏ విధంగా అయినా సరే ప్రజలకు అందించేటువంటి అధికారాన్ని, ఆ విధమైనటువంటి హక్కును కల్పిస్తూ రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది. ఇందాక ఉమేష్ గారు మాట్లాడుతూ ఆయన ప్రముఖ న్యాయవాది ఒక మాట చెప్పారు, అనేక సందర్భాల్లో ఏది ఎమర్జెన్సీ టైంలో అనేకమైనటువంటి కేసులు పెట్టారు, మీడియా మీద ఒత్తిళ్లు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది, మీడియా మీద ఈ విధమైనటువంటి ఒత్తిళ్ళని ఆయా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి అని చెప్పారు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున ఏమీ ఎమర్జెన్సీ లేదు. ఈ రోజు ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఏమిటంటే హెల్త్ ఎమర్జెన్సీ. ఈ విధమైన పాండమిక్ సిచ్యువేషన్ మనం ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సందర్భంలో మీడియా మీద కక్ష సాధింపుతో ఈ విధమైనటువంటి ఎప్పుడో ఎమర్జెన్సీ టైంలో కేసులు పెట్టినట్టుగా ఇప్పుడు మీడియా మీద కక్ష సాధింపుకి వెళ్ళటం అనేటువంటిది ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కేసుకు పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయానికి వద్దామండి మూర్తి గారు. ఏమిటి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు సంబంధించినటువంటి డైరెక్టరు ఈ మీడియాలో వచ్చినటువంటి వార్తకు సంబంధించిన TV5లో వచ్చినటువంటి వార్త వల్ల భయకంపితులు అవుతున్నారు, భయకంపితులను కల్పించే విధంగా ఈ విధమైనటువంటి వార్తలు ఉన్నాయని చెప్పేసి DGP గారికి లేఖ రాశారు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఆ DGP గారికి లేఖ రాస్తే DGP గారు CID డైరెక్ట్ చేశారండి. ఇక్కడ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ డిజాస్టర్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఆయా పోలీస్ స్టేషన్లు అన్ని పోలీస్ స్టేషన్లో ఈ కేసులు ఒకవేళ ఈ యాక్ట్కు వ్యతిరేకంగా, పాండమిక్ యాక్ట్కు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే వాళ్ళ మీద అక్కడ ర్యాలీలు చేసినా లేకపోతే కోర్ట్ చేసినా లేకపోతే ఈ మొత్తం యాక్ట్ మొత్తం దాన్ని చూస్తే ఎక్కడైనా దీన్ని వైలేట్ చేసినటువంటి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ కొత్త మూడవ కేసులో దీంట్లో కూడా ఈ కేసుని ఎక్కడ నమోదు చేశారు, CID లో నమోదు చేశారు. CID ఎట్లా వెళ్ళింది, DGP గారు వాళ్ళకు వచ్చినటువంటి లేఖ ఆధారంగా CID డైరెక్ట్ చేశారు. అసలు CID అనేటువంటిది పోలీస్ శాఖలో ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, మనం ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఏదైనా సరే ఆర్థిక పరమైనటువంటి నేరాలు, తీవ్రమైనటువంటి నేరాలు, సుదీర్ఘమైనటువంటి చాలా కీలకమైనటువంటి దర్యాప్తు అవసరమైనటువంటి కేసులకు అవసరమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ CID దర్యాప్తు అనేటువంటిది మనము జనరల్ గా పోలీసు శాఖ కానివ్వండి లేదా ప్రభుత్వమే డైరెక్ట్ చేయటం వల్ల కానీ CID వెళ్తుంది. కానీ మీరు గమనించండి మొత్తం కేసులన్నీ కూడా ఈ రోజున మీ ఏదైతే TV5 మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఆటోమేటిక్ గా CID వెళ్తున్నాయి. CID ద్వారాగా విచారణకు పిలవటం, ఎవరెవరి మీద పెడుతున్నారు అనేటువంటి అంశాలు కూడా మాట్లాడతాను. అంటే ఇక్కడ ఒక మోటివ్ అనేటువంటిది ఉంది పోలీస్ శాఖకి, అంటే పోలీస్ శాఖ మీద ఎవరో ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి ఉంది, కాబట్టే ఈ కేసులో పర్టికులర్ గా ఈ CIDకి కేసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ ఈ వార్త చదివారు, హైదరాబాద్ లో ఉన్నటువంటి స్టూడియోలో వార్త చదివారు, అదే విధంగా కేసులు పెట్టేటువంటి వాళ్ళు ఎవరు, యాంకర్ మీద పెట్టారు. ఈ కేసులో నిందితులు యాంకర్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఆవిడ హరితమ్మ ఆవిడ మీద, అదే విధంగా MD కి సంబంధించినటువంటి రవీంద్రనాథ్ గారి మీద పెట్టారు. వీళ్ళిద్దరూ ఎక్కడ ఉంటారు, హైదరాబాద్ లో. ఆమె వార్తలు చదివారు, ఆయన హైదరాబాద్ లో మేనేజ్మెంట్ దాంట్లో ఉంటారు. అయితే మీరు ఎక్కడ కేసులు పెట్టాల్సింది, పోలీస్ స్టేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్ రిఫర్ చేయాలి. ఒకవేళ బ్యూరోగా విజయవాడ బ్యూరోగా మీకు ఈ విధమైనటువంటి వార్తని రిపోర్ట్ చేసి ఉంటే పోలీస్ శాఖ ఆ విధమైనటువంటి విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉండే ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు, అక్కడ FIR కట్టచ్చు, తర్వాత ఎంక్వైరీ చేయొచ్చు. అంటే ఇది CID కి ఇవ్వటం వెనక ఒక మోటివ్ ఉండట్టుగా మనకు అర్థమవుతుందా లేదా? ఇది పోలీస్ శాఖ ఉద్దేశపూర్వకంగా ఈ కేసు మొత్తాన్ని, ఏది TV5 కాబట్టి, TV5 వాళ్ళ మీద కేసు కాబట్టి ఇది CIDకి ఇచ్చి మనం ఒత్తిడి గురి చేద్దాం అనేటువంటి ఉద్దేశం ఇక్కడ కనిపిస్తుంది. ఈ మోటివ్ అనేటిది రాంగ్ మోటివ్ లో ఉన్నారు, ఇది తప్పు. ఉద్దేశపూర్వకంగా ఈ విధమైనటువంటి కేసులు పెట్టడం మీడియా మీద తప్పు. ఎవరి మీద కేసులు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు
మీడియా మీద బెదిరింపులకు దిగాలి అనేటువంటి ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు మూడు కేసులు చూడండి సింపుల్ గా, మీ టీవీ ఫైవ్ మీద పెట్టినటువంటి మూడు కేసుల్లో నిందితులు ఎవరు అని అంటే నిందితులే పెట్టినటువంటి ఎవరు కూడా ఈ కేసు ఏదైనా వార్తలు ఇచ్చిన దాంట్లో నేరుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు, ఎక్కడా కూడా ఆ నేరుగా వార్తతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు లేనే లేరు. మొట్టమొదటి కేసు నిర్భయ కేసు పెట్టారు, దాంట్లో బ్యూరో చీఫ్ మీద పెట్టారు, బ్యూరో చీఫ్ వీడియో తీశాడని లేకపోతే అక్కడ మహిళా కానిస్టేబుల్ బట్టలు మార్చుకున్నట్టే చేశారని చెప్పేసి ఆ రోజున పెట్టారు. ఆ రోజున కూడా ఆ బ్యూరో చీఫ్ అక్కడ ఉండేటువంటి అవసరం లేదు, అలాంటి డ్యూటీలు ఆయన లేరు. తర్వాత ఎండి చైర్మన్ గారి మీద కేసు ఇది మీ మీద మూర్తి గారు మీ మీద, అదే విధంగా చైర్మన్ గారి మీద, అదే విధంగా మీ స్టూడియోలో ఎవరైతే ఆ ఫ్యాక్ట్స్ అయిన ఆ పేపర్ ని అక్కడ రివీల్ చేశారో లాయర్ గారి మీద పెట్టారు, ఆ శ్రావణ్ గారి మీద ఆయన రివీల్ చేశారు కాబట్టి పెట్టి ఉండొచ్చు. మీ ఇద్దరికి సంబంధం సంబంధం లేదు. అదే విధంగా ఇప్పటి కేసులో కూడా ఇప్పుడు రవీంద్రనాథ్ గారి మీద, అదే విధంగా యాంకర్ మీద పెట్టారు. ఇవన్నీ ఏమిటంటే ఉద్దేశపూర్వకంగా బెదిరింపులకు దిగటం అనేటువంటి ఒక అంశం. దీని వెనకాల ఏముంది అసలు, ఈ కేసులు వెనకాల ప్రతి కేసు వెనకాల ఒక మోటివ్ ఉంది, ప్రతి కేసు వెనకాల ఒక బెదిరింపు ఉంది. అది ఏమిటి అని అంటే నిర్భయ కేసుకు సంబంధించినటువంటి ఆ రోజున టీవీ ఫైవ్ జర్నలిస్ట్ ఎవరైతే రమేష్ గారి మీద మిగతా జర్నలిస్టుల మీద ఎందుకు పెట్టారు అని అంటే ఆ రోజున టీవీ ఫైవ్ ఎక్కడైతే అమరావతిలో రైతులకు మద్దతుగా రైతుల మీద పోలీసులు చేసేటువంటి దాష్టికాలను ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది టీవీ ఫైవ్, కాబట్టి నియంత్రించాలి అని అంటే ఆ రోజున నిర్భయ కేసు పెట్టి ఆ రోజున టీవీ ఫైవ్ ను నియంత్రించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఉద్దేశం వేరే ఉంది, వాస్తవాలు వేరే ఉంది. రెండవ కేసు చైర్మన్ గారి మీద మీ మీద, అదే విధంగా ఆ రోజున ఎవరైతే శ్రవణ్ గారు అడ్వకేట్ వీళ్ళు మిమ్మిక్కుల మీద కేసులు వెనక ఆ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అంటే డాక్టర్ సుధాకర్ కు సంబంధించినటువంటి ఒక దళిత డాక్టర్లకు సంబంధించినటువంటి ఎవరు కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నటువంటి వాళ్ళకి పీపీ కిట్లు N95 మాస్కుల్లో మేము ప్రమాదంలో పడబోతున్నాం అని చెప్పేసి ఆయన అంటే ఆయన పెడరెక్కలు విరిచికట్టి ఆయన అరెస్ట్ చేయటం, ఆయన సస్పెండ్ చేయటం, ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి వాళ్ళు లాయరు శ్రవణ్ కుమార్ గారు, టీవీ ఫైవ్, ఈ రెండు. కాబట్టి ఆ రోజున మీ మీద ఎవరైతే ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఎత్తి చూపిన అందుకు ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజున దానికి సంబంధించినటువంటి కేసు పెట్టారు. ఈ రోజున మళ్ళీ ఎందుకు పెట్టారు, ఈ రోజున ఎందుకు ఈ కేసు బయటకు వచ్చింది అంటే వాస్తవంలో ఇంకా ఈ మూడవ కేసు ఇంకా మీరు ఈ టీవీ ఫైవ్ ప్రజల తరపున మాట్లాడటం, అదే విధంగా పేదల తరపున మాట్లాడటం, బడుగు బలహీన వర్గాల తరపున మాట్లాడటం మీరు ఆపలేదు. ఇప్పుడు బ్యూరో చీఫ్ రమేష్ మీద, అదే విధంగా నేతల మీద పెట్టినప్పుడు ఆపలేదు, తర్వాత చైర్మన్ గారి మీద పెట్టి మీరు మీ మీద పెట్టి మిమ్మల్ని పదే పదే గుంటూరు ఆఫీస్ కి సిఐడి ఆఫీస్ కి పిలిచినా మీరు ఆపలేదు. అయినా కూడా ఈ రోజు మూడో కేసు పెట్టారు, ఇంకా కేసులు పెడతారు. ఇది వాళ్ళ ఉద్దేశం. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే బెదిరించాలి. మీరు ఎక్కడైనా సరే ఈ ప్రజలకు ఈ విధమైనటువంటి వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నేను మీకు చెప్తున్నా, ఎగ్జిక్యూటివ్ గా ఆపరు ఆపరు. ఎస్ వాస్తవండి, ఆగవు. న్యాయం పక్కనే మేము ఉంటాము. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మీరు ఏ దాడులైనా చేయండి, ఉరి తీసేయండి, నా శవం మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటుంది, అది ప్రశ్నగా మిగిలిపోతుంది, నా జ్ఞాపకం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఆగవు, మంచి చేయండి పొగుడతాం, చెడు చేయండి తెగుడతాం. ఇది ఇంతే. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కట్. ఉమేష్ గారు, మూర్తి గారు, రెండు విషయాలండి. ఒకటేంటంటే ఎఫ్ఐఆర్ కాపీ 24 గంటల్లో అప్లోడ్ చేయాలి, ఎక్కడెక్కడైతే ఇంటర్నెట్ లేదో అట్లాంటి ఏరియాస్లో కొంచెం రిలాక్సేషన్ ఇస్తూ 48 అవర్స్లో అప్లోడ్ చేయాలని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఇచ్చింది ఇన్సర్జెన్సీ ఏరియాస్లో, ఇన్సర్జెన్సీ రిలేటెడ్ ఏమైనా అఫెన్సెస్ ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నప్పుడు కానీ, ఆ సెక్షన్స్ ఇన్వోక్ చేసినప్పుడు కానీ, టెర్రరిజం రిలేటెడ్ కానీ లేదా సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ సెక్షువల్ రిలేటెడ్ అఫెన్సెస్లో కానీ, ఇట్లాంటి అఫెన్సెస్లో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీ అండ్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ది లీగల్ ప్రాసెస్ ఈజ్ బ్రాట్ టు ఇట్స్ లాజికల్ కంక్లూజన్, ఇలాంటి కేసెస్లో వద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయని మీరు ఎఫ్ఐఆర్ అప్లోడ్ చేయట్లేదు సిఐడి వల్ల నాకు అర్థం కావట్లేదు,
సో ఖచ్చితంగా మూర్తి గారు ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పదలుచుకుందాం. ఈ విషయం మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఖచ్చితంగా దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తాను. ఎందుకు మీరు ఎఫ్ఐఆర్లు 24 అవర్స్ 48 అవర్స్లోనో మీరు ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? ఏంటి పర్పస్ ఏంటి? ఏ పర్పస్ కోసం మీరు అప్లోడ్ చేయట్లేదు? ఇదేమన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీయా, ఇదేమన్నా ఇన్సర్జెంట్ యాక్టివిటీయా, లేదా ఏమైనా సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషనా, లేదా సెక్షువల్ రిలేటెడ్ అఫెన్సా? సో మీడియా మీద మీరు వేసే కేసుల్లో మీడియా వాళ్ళు ఏం ఆమె తప్పుడు కేసులు పడుతున్నాయని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే హక్కు వాళ్ళకి ఇవ్వకుండా మీరు వాళ్ళ మీద ఎందుకు కేసులు వేస్తున్నారు? అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మూర్తి గారు, టీవీ ఫైవ్ వరకు వచ్చేసరికి ఇప్పుడు మన మీద 2 కేసులు పడ్డాయి. ఈ 2 కేసుల్లో మనం ఏదైతే రిపోర్ట్ చేశామో దానికి సంబంధించిన తర్వాత ఏ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, ఈనాడు పేపర్ కానీ, లేదా వేరే సదర్ న్యూస్ పేపర్స్, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ కానీ, అవి కూడా సేమ్ రిపోర్ట్స్ క్యారీ చేశాయి. అలాంటప్పుడు టీవీ ఫైవ్ తప్పు చేసిందని మీరు ఎలా చెప్తారండి? సో అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న, గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ రిలీజ్ చేస్తున్న ఫిగర్స్ కూడా కోవిడ్ కేసెస్ రోజు స్పైక్ అవుతున్నాయని ఉంది. సో దీని విషయం మీద చాలామంది డాక్టర్స్ కూడా, సుధాకర్ గారు లాంటి ఎంతోమంది మేధావులు బయటకు వచ్చి దాని మీద ఎడ్యుటేషన్స్ చేసి దాని మీద మాట్లాడుతున్నారు. అంటే టీవీ ఫైవ్ ఎక్కడ తప్పు చేసిందని మీరు కేసులు వేశారు. అంటే మీరు కేసులు వేస్తుంటే మేము కామ్గా కూర్చుంటున్నాం కదా అని మీరు కేసులు వేస్తున్నారా? ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. దీని మీద కూడా మూర్తి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. దీని మీద కూడా ఖచ్చితంగా రిట్ వేస్తాము. అడిషనల్ డీజీ సిబిసిఐడి ఎవరైతే ఉన్నారో ఆయన్ని, అలాగే డీజీపీ గారిని, అలా ఇంకెవరెవరైతే రెస్పాండెంట్గా ఉన్నారో వాళ్ళందరిని రెస్పాండెంట్గా పెడతాము. కోర్టులో ఖచ్చితంగా ఈ విషయం మీద మేము తేల్చుకుంటాము. హైకోర్టే కాదు, అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్తాము. సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్ళి ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కాపాడుకుంటాం, ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ని కాపాడుతాం. ఎక్కడెక్కడైతే మీకు నెగిటివ్గా రిపోర్ట్స్ వచ్చాయని మీరు భావిస్తున్నారు, అంటే ఏంటి బేసికల్లీ, అంటే గవర్నమెంట్కి ఫేవరబుల్గా లేదా గవర్నమెంట్ చేస్తున్న ప్రోగ్రామ్స్కి ట్రంపెట్ చేయడానికి ఉన్నాయా మీడియా హౌసెస్? లేవు కదా. గవర్నమెంట్ ఎక్కడన్నా తప్పు జరిగితే ఖచ్చితంగా తప్పును చూపిస్తాయండి. మీకు చూపించడం మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి మీరు కేసులు వేస్తున్నారా? అది ఎంతవరకు రైట్? అసలు అది వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ అండ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ ఉంది, లేదా ఎలక్టరేట్ డిసైడ్ కదా. జనాలు ఎలక్షన్ టైమ్స్లో ఖచ్చితంగా, ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళు చెప్తారు కదా. మీరు ఎందుకు అనవసరంగా మీడియా మీద పోవటం, మీడియా మీద కేసులు వేయటం? రమేష్ గారు, రమేష్ కన్క్లూడ్ చేద్దాం. మూర్తి గారు, ఇప్పటి వరకు మన దాని మీద 3 కేసులు మాత్రమే ఉండయి. ఇంకా చెప్తున్నాను, ఇంకొక 2 కూడా దాచిపెట్టుకోనున్నారని మన సమాచారం, భవిష్యత్తులో కూడా ఇంకా పెడతా ఉంటారు. ఈ సందర్భంగా ఇప్పటికైనా కానీ కొన్ని విషయాలు రివీల్ చేయాలి. ఒక చిన్న సంఘటన చెప్తున్నాను, అంటే ఈ కేసులకు సంబంధించి మన మీద పెడుతున్న కేసుల యొక్క స్వరూపం ఏ విధంగా ఉందని చెప్పుకోవడానికి నా ఘటనే చెప్తాను. నా మీద నిర్భయ కేసు పెట్టడానికి ముందు 2 రోజుల ముందు జరిగిన ఘటనలు చెబుతున్నాను. ఆ రోజు కొంతమంది పోలీసు అధికారులు వచ్చారు, నా దగ్గరకే కాదు మన దగ్గర ఉన్న స్టాఫ్ దగ్గర కూడా వచ్చారు. నువ్వు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావు, నువ్వు మమ్మల్ని టార్గెట్ చేయటం ఆపే, లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావని చెప్పి అని అన్నారు. ఏంటయ్యా టార్గెట్ చేస్తుంది అని చెప్పంటే, అక్కడ మహిళల్ని వీళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టి దారుణంగా వాళ్ళ పట్ల ప్రవర్తిస్తూ ఉంటే మనం పోయి అక్కడ నిలబడి ధైర్యంగా షూట్ చేస్తున్నాం, అది కవర్ చేసి టెలికాస్ట్ చేస్తున్నాం, మిగతా వాళ్ళు ఎవరూ చేయడం లేదు. ఇటువంటి నేపథ్యంలో నువ్వే మాకు అడ్డం, మా జోలికి నువ్వు రాబాకు, నీ జోలికి మేము రాము అని చెప్పి అని అన్నారు. నేను ఏమన్నానంటప్పుడు, నేను తప్పు చేస్తే మీరు నా మీద యాక్షన్ తీసుకోండి, కానీ మీరు మహిళల్ని కొట్టడం ఏ విధంగా సమంజసం, వాళ్ళు బుట్కాలతో కొడుతున్నారు, రక్తం వచ్చేటు కొడుతున్నారు, ఇది ఇలా చేస్తే మాత్రం నేను తగ్గను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా. ఇదే సందర్భంలో మన ఆఫీస్ స్టాఫ్కి కూడా చాలా మంది పోలీసు అధికారులు మనకి నా కింద ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళని కూడా కలిశారు. మీడు పిచ్చోడు అటాచ్ చేస్తాడే అంటే ఇబ్బంది పడతాడు, చూసుకోమని చెప్పు అని చెప్పని అన్నారు. అని అంటే మన వాళ్ళు కూడా నాకు చెప్పారు, సార్ వాళ్ళు 1-2 సార్లు చదువుతున్నారు, మీరు అంత దూకుడు వెళ్ళబాకండి అని చెప్పానంటే, నేను దూకుడు వెళ్ళటం ఏమి లేదు, మహిళల్ని ముసలాళ్ళని కొడతా ఉంటే చూస్తా ఎలా ఉంటాను అని చెప్పేసి నేను తగ్గేది లేదు. వాళ్ళ పోలీసుల ప్రవర్తన అట్లా ఉంటే నా రిపోర్టింగ్ ఎట్లానే ఉంటుందని చెప్పినందుకు నా మీద నిర్భయ అట్రాసిటీ కేసు పెట్టారు. కానీ ఇక్కడ దారుణం ఏంటంటే, నిర్భయ మందడం అనే ఒక గ్రామంలో ఒక లేడీ కానిస్టేబుల్ బట్టలు మార్చుకుంటే ఫోటోలు తీశారని చెప్పేసి, కనీసం ఆ ఊర్లో అన్నా ఉంటే కదా, నేను ఉంటే కదా నా మీద కేసు పెట్టాల్సింది, ఘటన ప్రాంతంలో కాదు కనీసం ఊర్లో అన్నా ఉండనా, ఆ ఊర్లో కూడా లేదు. అంటే తప్పుడు కేసులు పెట్టడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. మన మీద ఉన్న కేసులు అన్నీ మీ మీద పెట్టినా, చైర్మన్ గారి మీద పెట్టినా, ఇప్పుడు ఎండీ గారి మీద పెట్టినా కానీ అన్ని తప్పుడు కేసులే, ఏ మాత్రం ప్రమేయం లేదు. కేవలం ఈ వాళ్ళ వైఫల్యాలు మనం ఎక్కడ బయట పెడుతున్నామో వాళ్ళ వైఫల్యాలు బయట పెట్టకూడదనే ఒకే ఒక కారణంతో ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈరోజు సిటీ స్కాన్లు తీసి కోవిడ్ నిర్ధారిస్తున్నారు, సిటీ స్కాన్లు తీసి కోవిడ్ నిర్ధారించేసి వాళ్ళ కాళ్ళు లక్షల లక్షలు వసూలు చేస్తున్నారు. ఇటువంటి వాటన్నిటి మీద మనం దృష్టి పెట్టి వాళ్ళ వైఫల్యాలు తీసుకొస్తున్నామని చెప్పేసి వాళ్ళ వైఫల్యాలు బయటికి రాకుండా, వాళ్ళ దోపిడీ బయటికి రాకుండా, వాళ్ళ చేతకాడితనం బయటికి రాకుండా ఉండటం కోసం మాత్రమే మన మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఒక అమ్మాయి ఫోటో తీయాలంటే ఆ ఘటన ప్రాంతంలో ఉండాలి కదా,
ఆ ఫోటో తీయాలన్నా వీడియో తీయాలన్నా కానీ ఆ ప్రాంతంలో ఉండాలి కదా. కనీసం ఆ ఊర్లో కూడా లేని వ్యక్తి ఇంకొక ఊరు నుంచి, నేను విజయవాడ, నేను విజయవాడలో ఉంటే గుంటూరులో ఒక అమ్మాయి బట్టలు మారుకుంటే ఫోటోలు తీశానంటే ఎంత నవ్వుబాటు. ఎక్కడన్నా ఎవడన్నా నవ్వడా ఈ మాట చెప్తే గుంటూరులో ఉన్న అమ్మాయిని విజయవాడలో ఉండి నేను ఎట్ట ఫోటోలు తీస్తాను. అంత కూడా జ్ఞానం లేకుండా వాళ్ళు ఏది నిర్భయ పెట్టేసేటమే ఉండడం లేదని అనవసరం. వాళ్ళు ఇబ్బంది పెట్టాలి, లోపలయ్యాలి, కేసులు పెట్టాలి, లోపలయ్యాలి. దానికి వీళ్ళు సమాయత్తం అవుతున్నారు. ఇయే కాదు, థ్యాంక్ యూ అండి. ఇది చర్చ, మరింత అదృష్టం మళ్ళీ కలుసుకుందాం.